యేసుని స్వభావము నాలో అధికమవుతుండాలి, యేసుని స్వభావము నాలో అధికమవుతుండాలి, పరలోక జీవము నాలో అభివృద్ధి చెందాలి, పరలోక జీవము నాలో అభివృద్ధి చెందాలి. ఇది ఏన ప్రార్థన నీ చిత్తము, ఇది ఏన ప్రార్థన నీ చిత్తము. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. ఆదాము పాపము నాలో వసించి ఉండగా, ఆదాము పాపము నాలో వసించి ఉండగా, యేసు నీ రక్తమే దాని
నశింపజేయును. యేసు నీ రక్తమే దాని నశింపజేయును. ఆటంకమేమియులేక జీవధారలుండాలి, ఆటంకమేమియులేక జీవధారలుండాలి. యేసు నీ జీవము నాలో నింపబడుతూ పోవాలి, యేసు నీ జీవము నాలో నింపబడుతూ పోవాలి. ఇది ఏన ప్రార్థన నీ చిత్తము, ఇది ఏన ప్రార్థన నీ చిత్తము. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. ప్రాచీన స్వభావమంతా సిలువ వేయబడాలి, ప్రాచీన స్వభావమంతా వేయబడాలి. దాని ప్రభావమంతా లయమైపోవాలి, దాని ప్రభావమంతా లయమైపోవాలి. అన్నిటిలో పాత స్వభావం తొంగి తొంగి చూస్తుంది, అన్నిటిలో పాత స్వభావం తొంగి తొంగి చూస్తుంది. ప్రతిదినము యేసు ప్రభువే నాలో వృద్ధి చెందాలి, ప్రతిదినము యేసు ప్రభువే నాలో వృద్ధి చెందాలి. ఇది ఏన ప్రార్థన నీ చిత్తము, ఇది ఏన ప్రార్థన నీ చిత్తము. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. ఇహలోక కోరికలన్నీ సిలువ వేయబడాలి, ఇహలోక కోరికలన్నీ సిలువ వేయబడాలి. ప్రభువైన యేసు నాలో ప్రథమ స్థానముండాలి, ప్రభువైన యేసు నాలో ప్రథమ స్థానముండాలి. శరీరేచ్ఛలన్నీ మృతమై ఆత్మీయత రావాలి, శరీరేచ్ఛలన్నీ మృతమై ఆత్మీయత రావాలి. ఆత్మీయ జీవము నాలో అభివృద్ధి చెందాలి, ఆత్మీయ జీవము నాలో అభివృద్ధి చెందాలి. ఇది ఏన ప్రార్థన నీ చిత్తము, ఇది ఏన ప్రార్థన నీ చిత్తము. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను తగ్గాలి యేసు హెచ్చాలి. లోకమంతయు నాకై సిలువ వేయబడాలి, లోకమంతయు నాకై సిలువ వేయబడాలి. లోకముకై నేను కూడా మృతమైపోవాలి, లోకముకై నేను కూడా మృతమైపోవాలి. కాదు లోకం ఏసే నాలో ఘనపరచబడాలి, కాదు లోకం ఏసే నాలో ఘనపరచబడాలి. ఆశలన్నీ నావి యేసులో తాగిపోయి ఉండాలి, ఆశలన్నీ నావి యేసులో తాగిపోయి ఉండాలి. ఇది ఏన ప్రార్థన నీ చిత్తము, ఇది ఏన ప్రార్థన నీ చిత్తము. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను తగ్గాలి యేసు
ఇవేహించాలి. అశేష జీవితమంతా యేసుకే సమర్పితమైంది. అశేష జీవితమంతా యేసుకే సమర్పితమైంది. ఆయన మహిమా స్వరూపం పొంది మార్పు చెందాలి. ఆయన మహిమా స్వరూపం పొంది మార్పు చెందాలి. ఒక దినాన యేసు నిరూపం నాలో కనబడాలి. ఒక దినాన యేసు నిరూపం నాలో కనబడాలి. మెట్టు మెట్టు కాయన పోలిక నాలో ఏర్పడాలి. మెట్టు మెట్టు కాయన పోలిక నాలో ఏర్పడాలి. ఇది ఏన ప్రార్థన నీ చిత్తము, ఇది ఏన ప్రార్థన నీ చిత్తము. నిన్ను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. నిన్ను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి. నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి. ఇది ఏన ప్రార్థన నీ చిత్తము, ఇది ఏన ప్రార్థన నీ చిత్తము. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. వాటి సంఖ్య 574. హలో పాత పుస్తకాలు మనము కలిగినట్లయితే 563. ఓ ప్రభువ ఉద్యము నిమ్ము దిగిన మనస్సుతో. కొత్త పుస్తకాలు 574. పాత పుస్తకాలు మనము కలిగినట్లయితే 563. ఓ ప్రభువా జీవము నిమ్ము, ఓ ప్రభువా జీవము నిమ్ము. విరిగిన మనస్సుతో నీవేడెదను, విరిగిన మనస్సుతో నీవేడెదను. ఓ ప్రభువా జీవము నిమ్ము, ఓ ప్రభువా జీవము నిమ్ము. కోల్పోయితిని మొదటి ప్రేమను చల్లారిపోయే నీ ప్రేమనాలు. కోల్పోయితిని మొదటి ప్రేమను చల్లారిపోయే నీ ప్రేమనాలు. నాలో నిలుపుము నీదు ప్రేమ, నాలో నిలుపు
రూపము నీదు ప్రేమ ఓ ప్రభువా జీవము నిమ్ము ఓ ప్రభువా జీవము నిమ్ము అడిన వారి ఆశ్రయమా విడువబడిన వారి సహాయుండ పడిన వారి ఆశ్రయమా విడువబడిన వారి సహాయుండ గాయపు చేతి తూలే ఉమా గాయపు చేతి తూలే ఉమా ఓ ప్రభువా జీవము నిమ్ము ఓ ప్రభువా జీవము నిమ్ము శత్రుని యురిలు చీకియున్నాను నాదు బంధకమును తెంపుము నీవు శత్రుని యురిలు చీకియున్నాను నాదు బంధకమును తెంపుము నీవు ఆనందము నిన్ను మరలా నాకు ఆనందము నిన్ను మరలా నాకు ఓ ప్రభువా జీవము నిమ్ము ఓ ప్రభువా జీవము నిమ్ము దోషిని నేను నీకు సకులకు అడుగుచుంటిని మన్నన నిమ్ము దోషిని నేను నీకు సకులకు అడుగుచుంటిని మన్నన నిమ్ము కడుగుము నీదు రక్తములోన కడుగుము నీదు రక్తములోన ఓ ప్రభువా జీవము నిమ్ము ఓ ప్రభువా జీవము నిమ్ము ఐక్యతాయే నాయ బిలాష నాదు చేదును తొలగించుము ఐక్యతాయే నాయ బిలాష నాదు చేదును తొలగించుము శత్రుని శక్తిని ఓడించుము శత్రుని శక్తిని ఓడించుము ఓ ప్రభువా జీవము నిమ్ము ఓ ప్రభువా జీవము అడిన సాక్ష్యము లేపెడి ప్రభువా అడిగనీదు జీవము నిమ్ము పడిన సాక్ష్యము లేపెడి ప్రభువా పడిగనీదు జీవము నిమ్ము బూడిద చేయుము నాలో నిమాస్టున్ బూడిద చేయుము నాలో నిమాస్టున్ ఓ ప్రభువా జీవము నిమ్ము ఓ ప్రభువా జీవము నిమ్ము ఆత్మవు జీవా జ్వాలలు జగమున కదలింపగవ్యా
పింపజేయుము ఆత్మవు జీవా జ్వాలలు జగమున కదలింపగవ్యా పింపజేయుము హృదయమును పలియింప చేయుము హృదయమును పలియింప చేయుము ఓ ప్రభువా జీవము నిమ్ము ఓ ప్రభువా జీవము నిమ్ము విరిగిన మనస్సుతో నీవేడేదను విరిగిన మనస్సుతో నీవేడేదను ఓ ప్రభువా జీవము నిమ్ము ఓ ప్రభువా జీవము నిమ్ము మనము వాక్యములో ప్రవేశిస్తున్నాము వాక్యం యేసుని వాక్కు నిత్యము నిల్చున్ ఏమి మారినా పొల్లు పొదు భూమ్యాకాశము గతించినాను మారాజు పాల్కు మారాదు ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు నమ్మకమైన మా దేవ, మహోన్నతుడ, జీవగల తండ్రి, జీవాధిపతి, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు కూడా మీ సందని గ్రహించి ప్రభా పాటల ద్వారా మీ నామాన్ని కనపరుచుకున్నందుకే వందనాలు. పదిహేడు మంది రాజుల చరిత్రలు మేము చూడగలిగాం ఇదంత తండ్రి. మరి 18వ రాజు యొక్క చరిత్ర కూడా చూడబోతుంటుండగా మీరే ఈ రాజు ద్వారా కూడా మేమేమి నేర్చుకోవాలో, ఏమి మార్చుకోవాలో కూడా మీరే వాక్యం ద్వారా ఈ చరిత్ర ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం చేయండి దయలు మా తండ్రి. సంగతులన్నీ కూడా దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతముందన్న మాకు బుద్ధి కలిగినట్లుగా, జ్ఞానము కలిగినట్లుగా, బోధ కలిగినట్లుగా, నిత్యజీవం కలిగినట్లుగా మరి కలగాలని మాతో మాట్లాడుతున్నందుకే మీకు స్తోత్రాలు. ఇవన్నీ కూడా కథలుగా తండ్రి, వాస్తవ సంఘటనలు, యథార్థ గాథలు, నిజ చరిత్రలు, రుజువులతో కూడినవి కాబట్టి ఇవన్నీ మేము కథల్లాగా, ఇది పాటల్లాగా విని వెళ్ళిపోకుండా పరచుకోవడానికి, నూతనంగా మమ్మల్ని మేము ప్రచర్ చేసుకోవడానికి కూడా మీరే మాకు సహాయం చేయండి. ఆ రాజుల్ని మీరు విడిచిపెట్టలేదు తండ్రి, తప్పు చేసినప్పుడు ప్రతి ఒక్కరి మీద శిక్షిస్తూ వచ్చారు. అయితే దానికంటే ముందు ప్రవక్తలు పంపించి సరి చేసుకోమని అవకాశాలు కూడా ఇచ్చారు తండ్రి. అలా ప్రతి రాజు కూడా ఎన్నో గొప్ప అవకాశాలు వారు మరి చేజార్చుకున్న వారిగా ఉంటున్నారు. దయలు మా తండ్రి అలా మేము వండుకున్నట్లుగా ప్రభా మరి నీ యొక్క వాక్యం ద్వారా మేము హెచ్చరించబడి సరిచేయబడి తండ్రి నూతన జీవాన్ని పొందిన వారమే, నూతన మార్గములు నడవడానికి సహాయపడమని ఆ యొక్క దాసు నన్ను కూడా బలపరచండి. ఈ రాత్రి
నాకును మాకును అందరికి కావాల్సిన వాక్యలు దయచేయండి. లైవ్లో చూస్తున్నారు, భవిష్యత్తులో చూసేవారితో కూడా మీరే మాట్లాడి మహింపొందమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మనం ఇప్పటికీ మరి ఇస్రాయేల్ రాజుల చరిత్రలో దాదాపుగా మరి 17 మంది రాజుల చరిత్రలు మనం ముగించగలిగాం. ఈరోజు మరి 18వ రాజు యొక్క చరిత్ర మనం చూడబోతున్నాం. ఇవన్నీ కూడా మరి మొదటి కొరింథీ పత్రికలో చెప్పని రీతిగా యుగాంతం ముందున మనకి బుద్ధి కలగాలని. కాబట్టి ఏదో కథల్లాగా పాటల్లాగా విని వెళ్ళిపోకుండా, కాబట్టి దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు. తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు దేవుడు పక్షపాతి కాడు అనే విషయము ఎంతో స్పష్టంగా మనకి అర్థమవుతుంది. అటు ఈరోజు ఇస్రాయేల్ రాజుల్లో మొత్తము 19 మంది రాజులను చూసాము. ఇప్పుడు 17 అయిపోయింది. ఈరోజు 18వ రాజు. 18వ రాజు వచ్చేసి పెకహు. పెకహు 17వ రాజు. 17వ రాజు పెకహియా. అదేమో పెకహియా, ఇదేమో పెకహు. కాబట్టి దగ్గర దగ్గర ఉన్న పదాలు కూడా, కాబట్టి కన్ఫ్యూజ్ కాకండి. 17వ రాజు పెకహియా, 18వ రాజు వచ్చేసి పెకహు. కనుక ఈరోజు ఈ 18వ రాజు యొక్క చరిత్రను మనం చూడబోతున్నాం. పెకహు అంటే అర్థం ఏంటంటే విముక్తి అని అర్థం. పెకహు అంటే అర్థము విముక్తి. పెకహు అంటే విముక్తి అని అర్థం. ఈ పేరుకి అర్థము పెకహు అంటే విముక్తి అని అర్థం అన్నమాట. ఇతని గురించి బైబిల్లో ఎక్కడెక్కడ రాయబడింది అనే పోర్షన్ కూడా మనం చూసినప్పుడు ఇతని గురించి ఎక్కడెక్కడ చదువుతాము, 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయం. 2వ రాజులు 15వ అధ్యాయము 27వ వచనము నుండి 31వ వచనము, తర్వాత 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయం వచ్చేసి 5 నుంచి 8 వచనాలు. ఈ రెండు భాగాల్లో ఈ పెకహు యొక్క చరిత్ర మనం చూడవచ్చు. 2వ రాజులు 15వ అధ్యాయం 27వ వచనము నుండి 31వ వచనము, తర్వాత 28వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 5 నుంచి 8 వచనాల్లో ఈ రెండు భాగాల్లో ఈ పెకహు యొక్క చరిత్ర మనము చూడవచ్చు. అటు ఇప్పుడు పెకహు ఎవరు అంటే మరి మనం గమనించామంటే ఇతడు 17వ రాజు. 17వ రాజు ఎవరని చూసాము? 17వ రాజు పెకహు అని చూసాం. పెకహు ఆయన పెకహియ. 17వ రాజు పెకహియ. ఆ రాజు కింద 17వ రాజు అయినటువంటి పెకహియా కింద ఇతను ఒక అధిపతి. చెప్పండి ఎవరంటే ఈయన ఒక అధిపతి, అంటే ఒక ఉద్యోగి, కనుక ఒక అధిపతి అన్నమాట. కనుక ఇతను ఎవరంటే ఆ పెకహియా కింద 17వ రాజు కింద ఒక అధిపతిగా మనం చూస్తాం. కాబట్టి అయితే ఇతను ఎట్లా రాజు అయ్యాడు, ఇతను రాజ్యానికి ఎలా వచ్చాడు అనే సంగతి మనం చూసినప్పుడు ఇతను రాజు ఎలా అయ్యాడంట చూడండి. 2వ రాజులు 15వ అధ్యాయము ఇతడు రాజ్యానికి సింహాసనానికి ఎలా వచ్చాడంటే 2వ రాజులు 15వ అధ్యాయం 25వ వచనం చదువుతాం. 2వ రాజులు 15వ అధ్యాయం 25వ వచనం అందరం కలిసి చదువుదాం. 2వ రాజులు 15వ అధ్యాయము 25 చదవండి. ఇతని క్రింద అధిపతియు రెమల్య కుమారుడైన పెకహు కుట్ర చేసి తన యుద్ధనున్న గిలాదీయులైన 50 మందితోనూ అర్గోబుతోనూ అరీహేనుతోనూ కలుసుకొని షోమ్రోనులోనున్న రాజనగరులోని అంతఃపురమందు అతన్ని చంపి పెకహ్యాకు మారుగా రాజాయెను. కాబట్టి ఇతడు ఎవరంటే మరి గిలాదు అనే ప్రాంతం మీద
ఒక అధిపతిగా మనం చూస్తాం. చెప్పండి ఎవరంట? ఈయన ఈ పెకహు అనేటువంటి వ్యక్తి గిలాదు ప్రాంతం మీద ఒక అధిపతిగా ఉన్నాడు. అధిపతిగా ఉన్నప్పుడు అక్కడ దాదాపుగా ఒక 50 మందితో మంతనాలు చేశాడు, చర్చలు జరిపాడు. దేనికోసం చెప్పండి? ఈ రాజును చంపి ఎట్లా నేను రాజ్యానికి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళందరితో కూడా కలుసుకొని అనగా వాళ్ళతో మాట్లాడుకున్నాడు. ఇంక వాళ్లే కాదంట, అర్గోబ్ అనేటువంటి వ్యక్తి, అరిహీనటువంటి వారందరితో కూడా కలిసి ఏం చేశాడంట, అంతఃపురములు అంటే పెకహియ అంతఃపురములు ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసి కనుక పోయి ఎవరిని చంపారు? పెకహియాను చంపారు. కనుక అంటే ఈ పెకహ అనేవాడు దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఇతడు ఒక ధైర్యశాలిగా మనకు కనబడటం లేదు. కనుక ఇతడు పెకహ అనేటువంటి వ్యక్తిలో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ఇతడు ఒక ధైర్యవంతుడుగా లేడు. కనుక అంటే ఒక్కడే పోవడానికి అంత ధైర్యం లేదు. కనుక అందుకే ఒక్కడే వెళ్లకుండా ఎవరెవరితో కలుసుకున్నాడు? ఆ గిలాదీలు ఆ ప్రాంతం, ఏ ప్రాంతం మీద గిలాది ప్రాంతం మీద అధిపతిగా ఉన్నాడో అక్కడ దాదాపుగా ఒక 50 మందిని కనుక తన పక్షం చేసుకున్నాడు. వాళ్ళతో ముచ్చటించాడు, మాట్లాడాడు ఎట్లా చంపాలి రాజునని. తర్వాత అర్గోబు, అరిహేను అనేటువంటి వాటితో కూడా కలుసుకొని కనుక వీళ్ళంతా కలిసి ఒక ప్లాన్గా చేసుకుని ఏం చేశారంటే అంతఃపురంలో ఉన్నాడు కనుక 17వ రాజు పెకహియ అతని మీద పడి చంపారు. కనుక అలా చంపిన తర్వాత ఈ అధిపతి ఇప్పుడు ఏమయ్యాడు చెప్పండి? నెక్స్ట్ 18వ రాజుగా అయ్యాడు. అంటే ఇతడిలో మనం చూసే ఒక సంగతి ఏంటంటే ఇతడు ఒక ధైర్యశాలిగా మనకు కనబడటం లేదు. కనుక వాస్తవానికి మరి పెకహియ ఎందుకు చంపబడ్డాడు అని మనం చూసామంటే పెకహియ కూడా తనకంటే ముందున్న రాజు మెనహేమ్ ఏం చేశాడు చెప్పండి? అతను కూడా చంపాడు. కనుక ఇప్పుడు తన చేసింది మళ్ళీ తన నెత్తి మీదకి వచ్చినట్లుగా మన 16వ రాజు మెనహేమును చంపి 17వ రాజు పెకహియ రాజు అయ్యాడు. ఇప్పుడు ఆయన ఎట్లా చంపాడు కనుక మెనహేముని, నెక్స్ట్ ఇప్పుడు పెకహియాను కూడా ఈ పెకహ అనేవాడు ఏం చేస్తాడు చెప్పండి? ఇతడు కూడా చంపాడు కుట్రపూర్తంగా. అందుకే మనం చూసాం మనం ఏది చేస్తామో అదే మన నెత్తి మీదకి వస్తుంది అనే విషయం కూడా మనం చూసాం. కాబట్టి ఇప్పుడు పెకహియ చంపబట్టడానికి కారణము పెకహ ఎందుకు చంపాడంటే అతడు చేశాడు కాబట్టి ఇతడు కూడా అదే జరిగింది. కాబట్టి ఇప్పుడు అలా ఒక్కడే వెళ్లకుండా అయితే ఆ పెకహ అనేటువంటి వాడు ఒక ధైర్యవంతుడిగా చూస్తాం, వాడు ఒక్కడే పోయి చంపినట్టుగా మనం చూస్తాం. కానీ ఇక్కడ ఈ పెకహ అనేవాడు ఒక్కడే పోవటం లేదు. ఆ గిలాది ప్రాంతం అనేటువంటి ఒక 50 మందిని కలుపుకున్నాడు. ఇంకా అర్గోబు తర్వాత హరి అనేటువంటి వారి అందరూ కూడా కలుసుకుని వాళ్ళందరితో కలిసిపోయి అలాగూ చంపి అతడు రాజ్యానికి వచ్చాడు. కాబట్టి అందుకే మనం ఇస్రాయేల్ రాజులు దాదాపుగా 9 వంశాలు పరిపాలించాయి అని చెప్పాం. 9 వంశాలు పరిపాలించాయి. కానీ యోధా వంశాన్ని మాత్రము, యోధా రాజ్యాన్ని మాత్రము ఒకే వంశం. ఏ వంశం అది? యోధా వంశం. కనుక యోధా వంశం పరిపాలించింది కానీ ఇస్రాయేల్ రాజ్యాన్ని మాత్రము 9 వంశాలు పరిపాలించినట్లుగా మనం చూస్తాం. బట్ ఈ రీతికి ఇప్పుడు అలా పెకహియాన్ని చంపి పెకహు రాజయ్యాడు. రాజయ్యి మరి ఎంతకాలం పరిపాలించాడంట చూడండి, 27వ వచనం 27వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. 15:27 యోధా రాజైన అజర్య ఏలుబడిలో 52వ సంవత్సరమందు రెమల్యా కుమారుడైన పెకహు షోమ్రోనులో ఇస్రాయేలును ఏలనారంభించి 20 సంవత్సరములు ఏలేను. కాబట్టి ఎంతకాలం పరిపాలించాడంట ఇతడు? 20 సంవత్సరాలు. కనుక 20 సంవత్సరాలు పరిపాలించాడు. మనం గమనించామంటే మరి ఇది పెద్ద లాంగ్ పీరియడ్. 20 సంవత్సరాలు అంటే మరి చాలా గొప్ప అవకాశం ఇతనికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఇతడు ప్రజలు ఎన్నుకోలేదు, దేవుడు ఎన్నుకోలేదు. ఇతడే తన రాజును, తనకి పైనటువంటి రాజును చంపి కుట్ర చేసి చంపి కుట్ర ద్వారా రాజ్యానికి వచ్చినట్టుగా మనం చూస్తాము. మరి 20 సంవత్సరాలు పరిపాలించినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఇతని టైంలో ఇంకా జరిగినటువంటి ఇతని టైంలో మనం చూసామంటే ఒక రాజు దండెత్తాడు, దండయాత్రకు వస్తాడు. ఎవరంటే అష్షూరు రాజు. చూడండి కింద వచనం 29వ వచనం 2వ రాజుల గ్రంథము 15 అధ్యాయం 29వ వచనం కూడా చదువుతాం. 2వ రాజులు 15:29 ఇశ్రాయేలు రాజైన పెకహు దినములలో అష్షూరు రాజైన తిగ్లత్పిలేసరు వచ్చి ఇయోను పట్టణమును, అబెల్మా మైకా పట్టణమును, యానో యహు పట్టణమును, కెదేశు పట్టణమును, హాసోరు పట్టణమును, గిలాదు దేశమును,
గల్లియా దేశమును నఫ్తాలి దేశమంతై పట్టుకొని అచ్చటనున్న వారిని అషూరు దేశమునకు చెరగా తీసుకొని పోయాను. కాబట్టి ఇతని టైంలో ఏం జరిగిందంటే, అషూర్ రాజు మరి దండయాత్రకు వచ్చినట్టుగా మనం చూస్తాం. దండయాత్రకు వచ్చి దండెత్తి కొన్ని పట్టణాలు కూడా జయించాడు. దీనికంటే ముందు ఇంకో సంగతి జరిగింది, 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయం. ఈ దాడికి ముందు ఏం జరిగిందంటే అది కూడా చదువుతాము. 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయము చూడండి. 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయం. ఈ అషూరాజు దాడికి జరగక ముందు ఏం జరిగిందంటే అక్కడ రాయబడింది ఈ సంగతి. 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయము 5వ వచనము నుండి 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనం వరకు మనం చదువుతాం. 2వ దినవృత్తాంతములు చెప్పాం కదా, అక్కడ కూడా రాయబడిందని. 5వ అధ్యాయం నుంచి 28వ వచనం వరకు 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయము 5వ వచనం. అందుచేత అతని దేవుడని యెహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించెను. సిరియన్లు అతన్ని ఓడించి అతని జనులలో చాలా మందిని చెరపట్టుకుని దమస్కునకు తీసుకొని పోయేరి. అతడును ఇస్రాయేల్ రాజు చేతికి అప్పగింపబడెను. ఆ రాజు అతని లెస్సగా ఓడించెను. ఈ సంగతి ఏంటంటే, యోధా దేశానికి ఆహాబు రాజుగా ఉన్నాడు. పై వచనములు యోధా దేశానికి రాజు ఎవరు చెప్పండి? ఆహాబు రాజు యోధా దేశానికి. ఇక్కడేమో ఇస్రాయేల్ దేశానికేమో పెకహు రాజు. అందరు చూడాలి, ఇది ఇస్రాయేల్ కదా, ఇది ఇస్రాయేల్కి ఇక్కడ పెకహు రాజుగా ఉన్నాడు. ఇక్కడ పెకహు టైంలో ఇక్కడ పెకహ్ అయితే ఇక్కడేమో ఆహాజు. ఎవరని చెప్పండి? ఆహాజు. ఆహాజు రాజుగా ఉన్నప్పుడు ఆహాజు చేసినటువంటి దుర్మార్గమైన కార్యాలను బట్టి ఆహాజు టైంలో పూర్తిగా దేవుని యొక్క సేవ అంతా పాడైపోయింది. ఆ పై వచనం చెప్తాడు కనుక, ఆ పోత విగ్రహాలు తండ్రి వాటిని అనుసరించారు. 28వ వచనంలో యథార్థముగా లేడు. తర్వాత ఉన్నత స్థలాలు 4వ వచనంలో ఉన్నత స్థలాల్లో ప్రతి కొండ మీద ప్రతి పచ్చని చెట్టు కింద బల్లు అర్పించు దూపం వేస్తూ వచ్చారు. చివరికి ఆహాజ్ అనేవాడు మందిరాన్ని కూడా మూసివేస్తాడు. కనుక ఇంత భయంకరమైన కార్యాలు యోధా దేశంలో జరుగుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, యోధా దేశం మీదకి ఎవరిని రేపాడు? ఇప్పుడు సిరియా రాజు అని చెప్పండి. ఎవరినంట? సిరియా రాజు. అది మనం చదువుకున్న 5వ వచనం. అందుచేత అంటే ఎందుచేత? పై వచనాలు మనం గమనించామంటే 2వ వచనం 1వ వచనంలో యథార్థంగా లేడు ఆహాజు, తర్వాత పోత విగ్రహాలు చేయించాడు, తర్వాత లోయలో బెన్హిన్నం లోయలో పిల్లలను దాటిస్తూ ఉన్నారు, తర్వాత అన్నజనులాగా హేయమైన క్రియలు చేస్తూ ఉన్నారు, తమ పిల్లలను అగ్నిలో దహిస్తూ ఉన్నారు, చిన్నపిల్లలను తీసుకొని పోయి ఆ యొక్క దేవతకు బలి అర్పించేవాళ్ళు, అగ్నిలు వేసేవాళ్ళు. ఇలాంటి భయంకరమైన కార్యాలు ఏ దేశం జరుగుతున్నాయి? యోధా దేశంలో జరిగిస్తుంది ఎవరు? ఆహాజ్. కనుక ఇవన్నీ చూసినప్పుడు అందుచేత ఈ యోధా దేశం మీదకి ఎవరిని రేపాడు? దేవుడు సిరియా రాజును రేపాడు. సిరియా రాజు వచ్చి ఏం చేశాడంటే 5వ వచనం, అందుచేత అతని దేవుడని యెహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించెను. ఎవరిని? ఎవరిని? ఆహాజ్ని అప్పగించాడు. అప్పగించాడు. తర్వాత సిరియన్లు అతన్ని ఓడించి అతని జనులు చాలా మందిని పట్టుకొని దమస్కునకు తీసుకొని పోయిరి. కానీ ఇప్పుడు సిరియా రాజుదాని ఏమని చెప్పాము? దమస్క్. కనుక ఇప్పుడు ఏం చేశాడంటే సిరియా రాజు వచ్చి యోధా దేశం మీద పడి కనుక ఇక్కడటువంటి యోధా వారు అందరినీ కూడా లెస్సగా ఓడించాడు. ఓడించి ఇక్కడ కొంతమంది జనాలు ఏం చేశాడంటే సిరియా దేశంలోని దమస్కు తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత దేవుడు మళ్ళా ఈ సిరియా రాజును కూడా, ఇదేమో యోధా దేశం చెప్పండి, ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇది యోధా చెప్పండి, ఇదేంటి యోధాకి ఇక్కడ ఎవరు? ఆహాజ్. నెక్స్ట్ ఇప్పుడు ఈ యోధా దేశం మీదకి సిరియా రాజు వచ్చాడు. సిరియా రాజు, ఈ సిరియా రాజు వచ్చి యోధా దేశం మీద పడి వీళ్ళందరిని తీసుకుని పోయాడు. సిరియా రాజు దాన్ని దమస్కు తీసుకుని పోయాడు. దమస్కు తీసుకుని పోయిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే మళ్ళీ ఈ సిరియా రాజుని ఏం చేస్తాడంటే మళ్ళీ ఇస్రాయేల్కి అప్పగిస్తాడు. ఎవరికి అప్పగిస్తాడు? ఇస్రాయేల్కి. అంటే ఇప్పుడు యోధా దేశం ఉన్నటువంటి ప్రజలు మొట్టమొదటి ఎక్కడ చేరలేకపోయారు? సిరియాకి వెళ్ళాడు. సిరియా రాజుని మళ్ళీ దేవుడు ఎవరికి అప్పగించాడు? సిరియా రాజుని ఇస్రాయేల్. అప్పుడు ఇస్రాయేల్ రాజు ఎవరు? పెకహ్. అది గుర్తుపెట్టుకోవాలి అందుకనమాట, అక్కడ దాకా వెళ్ళింది. కనుక అంటే ఇప్పుడు యూదులు ఆ చెరపట్టబడి సిరియా దేశం వెళ్ళారు. సిరియా దేశం దమస్కు వెళ్ళిన తర్వాత ఈ దమస్కు సిరియా రాజును కూడా దేవుడు మళ్ళా ఆ ఈ యొక్క ఇస్రాయేల్ రాజుకి అప్పగిస్తాడు. అది 5వ వచనం చూడండి, 5వ వచనం 28:5.
రెండు దృష్టాంతములు 28:5 చదవని తర్వాత భాగం. అతడు ఇశ్రాయేలు రాజు చేతికి అప్పగింపబడును. అతనంటే ఎవరు? ఇప్పుడు అతనంటే ఎవరు? ఆహాదు కాదు, సిరియారాజు. ఇప్పుడు సిరియారాజు ఏం చేశాడు? దమస్కి తీసుకుని పోయాడు. ఎవరిని? యోధవారందరిని తీసుకుని పోయాడు దమస్కి. తీసుకుని పోయిన తర్వాత అతడు అంటే ఎవరంటే సిరియారాజు. కనుక సిరియారాజు ఇశ్రాయేల్ రాజు చేతికి అప్పగింపబడింది. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు ఎవరు? ఇశ్రాయేల్ రాజు ఎవరు? పెక్కం. కాబట్టి అంటే ఇప్పుడు ఈ సిరియారాజు తీసుకుపోయినటువంటి యూదులందరూ కూడా ఇప్పుడు ఎక్కడున్నారు? సిరియా దేశంలో ఉన్నారు కదా. ఇప్పుడు సిరియాలోని దమస్కులు ఉన్నారు కదా. ఈ పెకాహ్ అని ఏం చేశాడంటే ఇక్కడ దాడి చేసి వీళ్ళందరూ ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు ఇప్పుడు మళ్ళీ? అది కింద వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆహాజ్ టైంలో ఆ దుర్మార్గమైన కార్యాలను బట్టి దేవుడు సిరియారాజును యోధా దేశం మీద పంపించాడు. యోధా వారందరూ కూడా చెరగా తీసుకుని పోయాడు. ఎవరు? సిరియారాజు తీసుకుని పోయాడు. పోయిన తర్వాత నెక్స్ట్ ఈ సిరియారాజును దేవుడు ఎవరికి అప్పగించాడు? మళ్ళీ ఇస్రాయేల్ రాజుకు అప్పగించాడు, పెకాహ్కి అప్పగించాడు. కాబట్టి అప్పుడు ఏం చేశాడంట ఆ ఇస్రాయేల్ రాజు ఏం చేశాడంటే, వీళ్ళని చూడండి ఆ వచనం 28:5 28:5 ఆ రాజు అతనిని లెస్సగా ఓడించెను. ఏ రాజు? పెకాహ్ ఇస్రాయేల్ రాజు. ఎవరిని ఓడించాడు? సిరియా రాజుని. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. అక్కడి నుంచి కథ స్టార్ట్ అవుతుంది అసలు సంగతి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. కనుక ఆహాజ్ టైంలో చేసిన దుర్మార్గమైన కార్యాలను బట్టి, భయంకరమైన కార్యాలను బట్టి దేవుడు సిరియా రాజును ఆహాజ్ దేశ యోధా దేశం మీదకి పంపించాడు. అప్పుడు ఆహాజ్ రాజు. కాబట్టి ఇప్పుడు ఆహాజు ఆ మీద ఆహాజ్ దేశం మీద పడి, యోధా దేశం మీద పడి సిరియా రాజు వాళ్ళందరూ కూడా చెరలో తీసుకొచ్చాడు దమస్కునకు. వీళ్ళని మళ్ళీ దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేల్ రాజు అనేటువంటి పెకాహ్కి అప్పగించాడు. పెకాహ్ అనేవాడు మళ్ళా ఈ సిరియా దేశం దమస్కి మీద దాడి చేసి ఇక్కడ యూదులందరినీ ఏం చేశాడు చెప్పండి? పెకాహ్ అనేవాడు ఎక్కడ ఇశ్రాయేల్ దేశం తీసుకుని పోయాడు. ఇప్పుడు చదవండి 5:6 ఏం జరుగుతుందంట. 6 అలా అప్పగించినప్పుడు లెస్సగా ఓడించాడు సిరియా ఇశ్రాయేల్ రాజు పెకాహ్. ఎట్లా ఓడించాడంటే లెస్సగా అంటే 6 రెండవ వృత్తాంతంలో 28:6 రెమల్యా కుమారుడైన పెకాహ్ యోధా వారిలో పరాక్రమశాలైన 120,000 మందిని ఒక్కనాడు హతము చేశాను. లెస్సగా ఓడించాడంటే ఒక్కరోజు ఎంతమంది చంపేశాడంట? 120,000 మందిని. కనుక ఒక్కరోజు 120,000 మందిని అంటే ఆలోచించండి, ఊహించండి. చంపింది ఎవరు? ఇప్పుడు 120,000 మంది చంపింది ఎవరు? పెకాహ్. 120,000 మందిలో ఎవరున్నారు? వాళ్ళంతెవరు? యూదులు. చెప్పండి వాళ్ళంతెవరు? యోధా దేశం నుంచి సిరియా దేశం వెళ్ళారు. సిరియా దేశం నుంచి ఇప్పుడు పెకాహ్ అనేవాడు దాడి చేసి వాళ్ళు 120,000 మంది ఒకరోజు చంపేశాడు. ఎందుకు మరి యోధా వారిని దేవుడు అట్లా చంపడానికి అప్పగించాడు? అది కూడా కారణం చెప్పాడు కింద. అక్కడ చదవం తర్వాత భాగం. వారు తమ పితల దేవుడు అనే హోవాను విసర్జించినందున వారికి గతి పట్టాను. అది ఈ గతి పట్టడానికి యోధా వారికి కారణం ఏంటి? వారి చేసిన తప్పిందా చెప్పాను. కనుక అగ్నిగుండం వల్ల పిల్లలను దాటిస్తున్నారు, అగ్నిల పిల్లల్ని కాలుస్తున్నారు, పచ్చని చెట్ల కింద బలిపీడాలు కడుతున్నారు, పోతగ్రహాలు పెట్టారు. కాబట్టి యెహోవాను పూర్తిగా విసర్జించారు. అందుకే దేవుడు సిరియా రాజుకు అప్పగించి, మళ్ళీ సిరియా రాజు దగ్గర నుంచి ఇశ్రాయేలుకు అప్పగించి, ఆ ఇశ్రాయేల్ రాజు వీళ్ళ మీద దాడి చేసి ఒక్క రోజులో 120,000 మంది యూదులందరినీ హతమార్చాడు. నిజంగా వాళ్ళంతా ఎవరు? సొంత. ఇస్రాయేల్ వారికి యూదా వారు సొంత అన్నదమ్ములు సహోదరులే కదా, ఒక తండ్రి పిల్లలే కదా. అయినప్పుడు కూడా దేవుడు వాళ్ళు చేస్తాడంటే పాపాన్ని బట్టి ఆ టైంలో ఈ యొక్క పెకాహ్ అప్పగించబడ్డాడు. కానీ ఇప్పుడు యోధా వారందరూ కూడా ఎవరు అండర్లో ఉన్నారు చెప్పండి? ఆ ఇస్రాయేల్ రాజు అయినటువంటి పెకాహ్ అండర్లో ఉన్నారు. కానీ 120,000 మంది చంపేశాడు. వీళ్ళందరూ 120,000 మంది చంపిన తర్వాత దానికి కారణం కూడా చెప్పాడు దేవుడు. ఎందుకు 120,000 మంది చంపాలంటే చెప్పండి ఎందుకంట? వారు తమ దేవుడు యెహోవాను విసర్జించినందున. కాబట్టి దేవుని విసర్జించారు కాబట్టి దేవుడి అప్పగించాడు. కనుక దేవుడి వారిని శిక్షించాడు. కాబట్టి అది చిన్న పాపం పెద్ద పాపం అనేది లేదు. కాబట్టి దేవుడు ఎవరికి కూడా పక్షపాతి కాదు. కనుక లంచగొండి కాదు దేవుడు. ఎవరికైనా ఒకటే తీర్పిస్తాడు. అలా అప్పగించిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందంటే 7 చూడండి. పరాక్రమశాలి అయిన ఎఫ్రాయిమీడకు జిక్రీ సంతతి వాడైన మైషేయాను, సభాముఖ్యుడైన అజ్జరికామును, ప్రధానమంత్రిని ఎల్కానాను హతము చేశాను. ఇదిగాక ఇస్రాయేల్ వారు తమ సహోదరులైన వీరిలో నుండి సేలనేమి, కుమారులేమి, కుమార్తెలేమి 200,000 మందిని చెర తీసుకొని పోయి
మరియు వారి అద్ద నుండి విస్తారమైన కొలసము తీసుకొని దానిని షోంబ్రోనునకు తెచ్చిరి. ఇప్పుడు అందరూ చూడాలి, ఇక్కడ పెకహు ఇస్రాయేల్ రాజు సిరియా దేశం మీద దాడి చేసి ఎక్కడ యూదులు ఎంతమంది చంపాడు, 120,000 చంపి నెక్స్ట్ అక్కడ ముఖ్యమైన వారు అందరిని ఏం చేశాడంట, హతము చేశాడు. ముఖ్యమైన వారిని హతము చేసి నెక్స్ట్ ఏం చేశాడంటే 200,000 మంది అంట. 200,000 మంది ఎవరు వాళ్ళంతా, ఆ స్త్రీలేమి పురుషులేమి కుమారులేమి కుమార్తెలేమి వాళ్ళంతా ఎవరు, 200,000 మంది ఎవరు, యోధావారు. కాబట్టి ఇప్పుడు యోధావారందరూ అప్పగిస్తున్నాడు, 120,000 మంది చంపేశాడు పెకహు. నెక్స్ట్ 200,000 మంది ఏం చేశాడు, తీసుకొని షోమ్రోను తీసుకెళ్ళాడు. షోమ్రోన్ అంటే ఏ రాజధాని, ఇస్రాయల్ రాజధాని. ఇప్పుడు సిరియా రాజధాని దమస్కు. కనుక ఆహాజ్ టైంలో సిరియా రాజు వచ్చి దాడి చేసి ఆయన రాజ్యాన్ని దమస్కు తీసుకొని పోయాడు. ఇక్కడ దాడి చేసినటువంటి పెకహు ఇక్కడ నుంచి ఇస్రాయల్ రాజధాని, ఇస్రాయల్ రాజధాని ఏంటి, షోమ్రోను. కాబట్టి ఇప్పుడు ఎన్ని తిప్పలు వచ్చినాయి యోధా వారికి, కాడి సిరియా దేశం పోవటము, సిరియా దేశం వాళ్ళు ఇస్రాయల్ దేశం పోవటము, కనుక మీలో 120,000 మంది హతమైపోవటము, 200,000 మంది చెరగా వెళ్ళిపోవటము ఇస్రాయల్ దేశం. ఎన్ని కారణమేంటి, తెప్పల కారణమేంటి, ఒకటి ఆహాజ్ అయితే, రెండోది ప్రజలు కూడా. కాబట్టి యెహోవాను విసర్జించిన కారణం చేత. కాబట్టి ఈ పెకహ అనేవాడు స్త్రీలను చూడాల, పురుషులను చూడాల, పిల్లలను చూడాల, మొత్తానికి 120,000 మంది చంపేసి 200,000 మందిని తీసుకొని పోయాడు. ఏ రాజధాని, తన రాజధాని ఇస్రాయల్ రాజధాని షోమ్రోన్లో పెట్టాడు. కాబట్టి ఇప్పుడు తీసుకెళ్లిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నాడు చూడండి, 9వ వచనం, 2 వృత్తాంతములు 28:9 యెహోవా ప్రవక్త ఒబేదు అని ఒకడు అచ్చట ఉండాను. అంటే ఇప్పుడు పెకహు టైంలో మనకి ఒక ప్రవక్త కనబడుతున్నాడు. పెకహు టైంలో ప్రవక్త ఎవరంట, ఒక ప్రవక్త చెప్పండి ఏంటంట, ఓదేదు అనే ప్రవక్త వస్తాడు. కనుక ఓదేదు అనే ప్రవక్త ఎవరి టైంలో, కాబట్టి ఓదేదు అనే ప్రవక్త ఎవరి టైంలో ఉన్నాడు చెప్పండి, పెకహు టైంలో. తర్వాత ఇదే పెకహు టైంలో యెషయా ప్రవక్త కూడా ఉంటాడు. యెషయా ప్రవక్త, యెషయా గ్రంథం 7వ అధ్యాయం చేపెట్టుకోండి. యెషయా గ్రంథం అంటే పెకహు టైంలో ప్రవక్తలు ఎవరెవరంటే, ఓదేదు అనే ప్రవక్త ఉంటాడు, యెషయా ప్రవక్త కూడా ఉంటాడు వీళ్ళ టైంలోనే. యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం, యెషయా గ్రంథము 7వ అధ్యాయము చూడండి, 8:9 వచనాలు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 8:9 వచనాలు చదువుదాం, చదవండి. సిరియాకు రాజధాని, దమస్కునకు రెజీను రాజు 65 సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోన్నకు రమల్యా కుమారుడు రాజు. రమల్యా కుమారుడు అంటే ఎవరు చెప్పండి, ఎవరు, పెకహు. అది గుర్తుపెట్టుకోవాలి, పెకహు రాజు. మీరు నమ్ముకున్న స్థిరపడకయుండు. కానీ ఇప్పుడు 8వ వచనం అన్నాడు కదా, దమస్కు రాజధాని ఏంటంట, సిరియా. చెప్పండి, ఈరోజు కూడా డెమస్కస్, ఈరోజు కూడా దమస్క్ రాజధాని ఏంటి, సిరియానే. కానీ సిరియా రాజధాని దమస్కే. కనుక ఇప్పుడు కూడా మనం చూసామండి. కాబట్టి దమస్కు రాజధాని సిరియా. తర్వాత షోమ్రోన్ రాజు ఎఫ్రాయిం, ఏమో ఎఫ్రాయిం అంటే ఏమని చెప్పాము, ఇక 9వ వచనంలో ఎఫ్రాయిం రాజధాని అన్నాడు. ఎఫ్రాయిం అనగానే ఏమని గుర్తుపెట్టుకోవాలని చెప్పాను, ఇస్రాయేల్ గుర్తుపెట్టుకోవాలంటే ఎఫ్రాయిం రాజధాని అంటే చెప్పండి, ఇస్రాయేల్ యొక్క రాజధాని షోమ్రోన్ అన్నమాట. ఇప్పుడు దమస్కు రాజు ఎవరంటప్పుడు, దమస్కు రాజు ఎవరు, రెజీను. చెప్పండి, దమస్కు రాజు ఎవరు, రెజీను. ఇప్పుడు ఇక్కడ ఏమో షోమ్రోన్ అంటే ఇస్రాయేల్కు రాజు ఎవరంటే, రెమల్యా కుమారుడు అంటే ఎవరు, పెకహు రాజు. కాబట్టి అంటే ఇస్రాయేల్కేమో పెకహు రాజుగా ఉన్నాడు, అక్కడ సిరియాకేమో రెజీను రాజుగా ఉన్నాడు. కాబట్టి అంటే ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, యెషయా ప్రవక్త కూడా వీళ్ళ టైంలో ఉన్నాడు. కనుక యెషయా ప్రవక్త, ఓదేది ప్రవక్త ఉన్నాడు, నెక్స్ట్ యెషయా ప్రవక్త కూడా ఎవరి టైంలో ఉన్నాడు, ఇటువైపు ఏమో ఆహాజు, యోతాము అనే రాజులు ఇక్కడ ఉన్నారు, ఇక్కడేమో పెకహ అనేవాడు ఉన్నాడు. కాబట్టి పెకహు టైంలో కూడా ఎవరు ప్రవక్త చెప్పండి, యెషయా ప్రవక్త, ఓదేది ప్రవక్త, గుర్తుపెట్టుకోవాలి. కనుక అంటే యెషయా అని ఒక్క యోధాకు అనుకోకూడదు. కనుక పెకహు కూడా, పెకహు టైంలో కూడా యెషయా ప్రవక్త అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈ పెకహ అని వాడు వచ్చాడు, వీళ్ళ మీద దాడి చేశాడు, వీళ్ళందరూ కూడా ఏం చేశాడంటే, ఇప్పుడు ఇస్రాయల్ దేశం తీసుకొని పోయాడు, 120,000 మంది చంపేశాడు. కానీ అక్కడ సోమరోన్లోనే
క్షమించండి, దమస్కులో 200,000 మందిని స్త్రీలని పిల్లలందరినీ పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి ఇస్రాయేల్ దేశంలో పెట్టాడు. పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ప్రవక్త వెళ్తున్నాడు. ఏ ప్రవక్త? ఓదేదు ప్రవక్త ఏం చెప్తున్నాడు? 2 దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 2 దినవృత్తాంతములు 28వ అధ్యాయము చూడండి, 28వ అధ్యాయము 9వ వచనం 2 దినవృత్తాంతములు 28వ అధ్యాయము 9వ వచనం యెహోవా ప్రవక్తయగు ఓదేదు అను ఒకడు అచ్చట ఉండెను. అతడు షోమ్రోన్కు వచ్చి ఆ సమూహం ఎదుటికి పోయి వారితో ఎలాగూ చెప్పాను, ఆలకించుడి, మీ పితరుల దేవుడు యెహోవా యోధావారి మీద కోపించినందుచేత ఆయన వారిని మీ చేతికి అప్పగించెను. మీరు ఆకాశమునంత రౌద్రముతో వారిని సంహరించి తిరి. కానీ ఇప్పుడు ప్రవక్త వచ్చి అంటున్నాడు కనుక ఈ యొక్క ఇస్రాయేల్ వారితో, ఇస్రాయేల్ వారా రాజు ఎవరు అక్కడ? పెకహు. కాబట్టి వాళ్ళు ఏదో తప్పు చేశారని చెప్పేసి మీకు అప్పగిస్తే మీరెంత, మీరే మంచోళ్ళేమన్నా? మీరైతే మంచోళ్ళలాగా, నీతిమంతుల్లాగా, భక్తుల్లాగా, ఆకాశమంత రౌద్రంతో వాళ్ళు ఏం చేశారు? మీరు సంహరించారు. కాబట్టి మీరు కూడా మంచోళ్ళేం కాదు. కాబట్టి వీళ్ళు మంచోళ్ళు, ఇస్రాయేల్ కనుక మీరు మంచోళ్ళేం కాదు. కనుక వాళ్ళు తప్పు చేసినందుకు నాకు కోపం వచ్చింది, నేను మీ చేతికి వారిని అప్పగించాను. మీరేం చేశారు? కాస్త చూసుకుంటారు అంటే ఆకాశం అంత కోపంతో, అంటే అర్థమేంటి, ఒక్కరోజు 100,000 అంత సంహరించారు. కనుక ఎంత రౌద్రం ప్రదర్శించారు వాళ్ళ మీద. మీరు కూడా మంచోళ్ళేం కాదు. కాబట్టి మీరు వాళ్ళని ప్రదర్శించి ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఏం చేయబోతున్నారంట? 10వ వచనం ఇప్పుడు మీరు యోధావారిని యెరూషలేము కాపురస్తులను మీ కొరకు దాసులుగాను దాసురాండ్లుగాను లోపరచుకొని తలచి ఉన్నారు. మీ దేవుడి యెహోవా దృష్టికి మీరు మాత్రము అపరాధులు కాక ఉన్నారా? మీరే మంచోళ్ళు అనుకుంటున్నారా? మీరే అపరాధం లేదా? మీరే దోషము లేదా? మీరే పాపము లేదా? హోషే గ్రంథములు అన్నాడు ఇస్రాయేల్ వారి పాపం భద్రము చేయబడి అని చెప్పాం కదా. మీరు కూడా మంచోళ్ళేం కాదు. కనుక ఆ ఓదేది ప్రవక్త వచ్చి అంటున్నాడు కనుక పెకహుతోను, ఇస్రాయేల్ ప్రజలతో, పెకహు ఇస్రాయేల్ ప్రజలారా, ఏదో వాళ్ళు తప్పు చేశారని మీకు అప్పగిస్తే మీరేది మంచోళ్ళలాగా, నీతిమంతులలాగా వాళ్ళ మీద ఆకాశమంత రౌద్రంతో పోయి 100,000 మంది చంపేశారు. నెక్స్ట్ 2వది, 200,000 మందిని తెచ్చి మీరు ఏం చేయబోతున్నారంటే వాళ్ళు దాసులుగాను దాసురాణ చేసుకోబోతున్నారు. కాబట్టి వాళ్ళంతా మీకు ఎవరు సొంత? మీకు సొంత ఎవరు? అన్నదమ్ములు. కాబట్టి మీ సొంత అన్నదమ్ములను దాసులుగా పెట్టుకోవచ్చా? కాబట్టి బైబిల్లో మనం చూస్తాం సొలొమోను గురించి, సొలొమోను ఇస్రాయేల్లో ఒకరినైనను దాసునిగా ఉండనీయలేదనే మాట రాయబడింది. కాబట్టి సొలొమోను ధర్మశాస్త్రాన్ని పాటించాడు. ధర్మశాస్త్రంలో రాయబడింది ఏంటంటే మీ మీద మీ సహోదరుని రాజుగా నియమించుకోవచ్చు, కానీ మీ సహోదరుని దాసునిగా చేసుకోకూడదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ 10వ వచనంలో ఆ పట్టుకొచ్చేటువంటి యోధా వారిని ఈ యెరూషలేము వాళ్ళు పెకహ అని వాడు ఏం చేయబోతున్నారంటే మాకు దాసులుగా ఉండాలి. అంటే ఐగుప్తులు ఎట్లా దాసులుగా ఉన్నారు, అలాంటి ఐగుప్తు రాజులాగా మీరు వాళ్ళ మీద పెద్ద అధికారం చెలాయిస్తారా? అలా దాసులుగా చేసుకుంటారా? దాసురాణులు చేసుకుంటారా? అలా చేయకూడదు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే లేవ్యకాండము చూడండి, లేవ్యకాండము 25వ అధ్యాయము 39వ వచనం 25వ అధ్యాయము 39వ వచనం చదువుతాము. లేవ్యకాండం 25వ అధ్యాయం 39వ వచనం చదవండి. 25 39 లేవ్యకాండం 25వ అధ్యాయం 39వ వచనం నీ యొద్ద నివసించు నీ సహోదరుడు భేదవాడే నీకు అమ్మబడిన ఏళ్ళ వాని చేత బానిస సేవ చేయించుకొనకూడదు. కాబట్టి నీ యొద్ద నివసించే సహోదరుడు నీకు అమ్మబడ్డాడు, నువ్వు కొనుక్కున్నావు, అయితే అతడు సహోదరుడు కాబట్టి అతన్ని వాని చేత బానిస సేవ చేయించకూడదు. కనుక నీ యొద్ద ఉన్న నీ సహోదరుడిని బానిసలాగా చూడకూడదు. కాబట్టి అని అంటాడు. ఇంకో మాట కూడా అంటాడు, ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనం మనం గమనించామంటే ఇర్మియా గ్రంథం 8వ వచనం అందరూ చదవండి. 8-9 వచనాలు కలిసి ఉన్నాయి, అందరం కలిసి చదవండి. యూదుల చేత యూదులు పొలువు చేయించుకొనక తమ దాస్యములోనున్న హెబ్రీలను గాని హెబ్రీరాండ్లను గాని
అందరిని విడిపించినట్లు విడుదల చాటింపవల్లని రాజైన సిద్కియా యెరూషలేమును సమస్త ప్రజలతో నిబంధన చేసిన తరువాత గమనించామంటే చెప్పండి ఏమని, యూదుల చేత యూదులు ఏం చేయకూడదంట, కొలువు అంటే బానిస, కాబట్టి యూదులు యూదులు బానిసలు చేయకూడదు. కాబట్టి హెబ్రీ వాళ్ళు దాసులు గాను దాసరాండ్లు గాను హెబ్రీరాండ్లను దాసులుగా చేయకూడదు. కాబట్టి ఇది ధర్మశాస్త్రానికి విరుద్ధమైనది. చెప్పండి, ధర్మశాస్త్రానికి ఏంటి, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైంది. అందుకే సొలొమోను టైంలో ఆయన గురించి రాయబడింది ఏంటంటే, సొలొమోను టైంలో సొలొమోను ఒకనినైనను ఇస్రాయిల్ ఒకరినైనను దాసునిగా చేయలేదన్న మాట రాయబడింది. కారణం ఏంటి, వాళ్ళు మన సహోదరులు కాబట్టి వాళ్ళని దాసులుగా పెట్టకూడదు కాదని చెప్పేసి సొలొమోను ఒక్కడిని కూడా ఇస్రాయిల్ దాసునిగా చేయలేదు. కానీ ఇప్పుడు పెకహనివాడు ఏం చేస్తున్నాడంటే, ఈ తీసుకుపోయిన 200,000 మంది ఏం చేయబోతున్నాడంట, దాసులుగాను అంటే ఈ పెకహ అనేవాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడుగా లేడు. కాబట్టి ధర్మశాస్త్రం నీకు తెలీదా, తెలుసు. కాబట్టి ధర్మశాస్త్ర పెకహ తెలుసు అంటే ధర్మశాస్త్రం తెలిసి కూడా నీవు నీ సహోదరులను సహోదరులను దాసరాండ చేయించుకున్నావు అంటే అర్థం ఏంటి, గర్వం. చెప్పండి ఏంటంటే అది గర్వం. నేను రాజును కదా, మీరందరూ నా కింద ఉన్నారు కదా అనేటువంటి ఈ పెకహలో ఒక విధమైన అధికార గర్వాన్ని బట్టి తన సహోదరులను దాసులు గాను దాసరాండ్లు గాను చేసుకోవాలని తలస్తున్నాడు. అప్పుడు ఓబేదు ప్రవక్త వెళ్ళన్నాడు, మీరు అపరాధులు కాకుండా మీరు మంచులు అనుకుంటున్నారా, ఏదో వాళ్ళు కొత్త అప్పు చేశారని మీకు అప్పగిస్తే ఆకాశం అంత రౌద్రంతో వాళ్ళ మీదకి పోయి వాళ్ళని సంహరించి 200,000 మందిని పట్టుకొచ్చి పిల్లలు స్త్రీలను చూడకుండా వాళ్ళందరితో బానిసేవ చేయిస్తారా, ఆ తర్వాత కొలువు చేయించుకుంటారా. అయితే అలా చేయించుకుంటే ఏం జరుగుతుందని చెప్తున్నారు చూడండి, 2 వృత్తాంతాలు 28వ అధ్యాయం. కాబట్టి అంటే పెకహులో మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఒకటి ధైర్యవంతుడుగా కనపడలేదు, రెండవది ఇతడు అధికార గర్వం కలిగిన వాడుగా అధికార దాహంతో తన సహోదరులని బానిసలుగా దాసులుగా చేసుకునేటువంటి మనస్తత్వం కలిగిన వాడు మనకు అర్థమవుతుంది. అందుకే ఏమంటున్నాడు 28వ అధ్యాయం 28వ అధ్యాయం 2వ వృత్తాంతములు 28వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు మీరు యోధావారిని ఎరుషలేము కాపురస్తులు మీకు దాసులుగాను దాసురాండ్రను లోపరచుకొని తలచి ఉన్నారు. అంటే ధర్మశాస్త్రం అతిక్రమిస్తున్నారు, మీ దేవుని హోవ దృష్టికి మీరు మాత్రము అపరాధులు కాక ఉన్నారా అంటే అర్థం ఏంటి, మీరు కూడా అపరాధులే, మీరు కూడా పాపులే, మీరే మంచోళ్ళేం కాదు. 11వ వచనం, యహోవ మహోగ్రత మీ మీద రేగినదు గనక నా మాట ఆలకించి మీ సహోదరులో నుండి మీరు చెరపట్టిన వీరిని విడిచిపెట్టండి. మీరు కనుక ఇప్పుడు విడిచిపెట్టకపోతే దేవుని మహోగ్రత ఇప్పుడు వారి మీద నుండి దేవుని మీదకి రాబోతుంది, మీ మీదకి వస్తుంది అని చెప్పేసి ఆ ప్రవక్త ఎత్తిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ కొంతమందిని నియమించి తెచ్చిన వారికి ఆహారం ఇచ్చి వస్త్రాలు ఇచ్చి బట్టలు ఇచ్చి ఆ గాడిద మీద కూర్చోబెట్టి బలహీనమైన వారిని కూడా తీసుకొని వచ్చేత వాళ్ళు మంచిగా చూసుకుంటారు. అప్పుడు ఇక బానిసలుగా చేసుకోవాలనేటువంటి తలంపు మానేస్తాడు ఎవరు, పెకహ. కాబట్టి ఇది పెహక్ టైంలో జరిగింది కనుక ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇలాగ పెహక్ టైంలో ఒక విధమైనటువంటి గర్వం కలిగిన వాడుగా అహంకారముతో మరి తన సహోదరుని దాసుగా చేసుకునేటువంటి మనస్తత్వం కలిగిన మనం చూస్తాం. అలాగే రాజైన తర్వాత ఈ సంగతి జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ దేశం మీదకి దాడికి వచ్చాడు ఎవరంటే సిరియా రాజు. చూడండి, సిరియా రాజు మనం గమనించామంటే 2వ రాజులు 15వ అధ్యాయము. అట్లా చంపి రాజయ్యాడు. రాజైన తర్వాత ఈ సంగతి ఇతని చేతికి యోధావారు అప్పగించబడ్డ మనం చూస్తాము. యోధావారిని దాసులుగా చేసుకోవాలనుకుంటాడు. ఉపేది ప్రవక్త పోయి వాళ్ళని గద్దిస్తాడు, తర్వాత విడిచిపెడతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, నెక్స్ట్ ఇతను చేసేటువంటి మరుగు పని మనం చూసామంటే చూడండి 29వ వచనం 2వ రాజులు 15వ అధ్యాయం 29వ వచనం. ఇస్రాయేల్ రాజైన పెకహు దినముల్లో అషూర్ రాజైన తిగ్లత్ ప్లిరేసర్ వచ్చి ఇయోను పట్టణమును అబెల్మెతాయిక పట్టణమును యానోహ పట్టణమును కెదేశ పట్టణమును హాసోరు పట్టణమును గిలాద్ దేశమును గల్యా దేశమును నఫ్తాలి దేశమంతా పట్టుకొని అచ్చటనున్న వారిని అషూరు దేశమును చెరగా తీసుకొని పోయాను. కాబట్టి ఇప్పుడు ఇతని టైంలో పెకహు అనేటువంటి పెకహు టైంలోనే ఏం జరిగిందంట, అషూరు రాజు అనేటువంటి
తెగ్లేసరు వస్తాడు. వచ్చినప్పుడు ఇతడు ఏం చేస్తాడంటే అతనితో కలుస్తాడు. ఈ పెకహు రాజు ఏం చేస్తాడంటే అతనితో సంధి చేసుకుంటాడు. ఎవరితో? దాడికి వచ్చినటువంటి ఏ రాజు? అష్షూర్ రాజు. చెప్పండి ఎవరంట? అష్షూర్ రాజు. కాబట్టి అష్షూర్ రాజుతో సంధి చేసుకుని ఏం చేశాడు? కింద 30వ వచనం, కింద 30వ వచనం, చెరగ తీసుకుని పోయి 30వ వచనం. అప్పుడు ఏలా కుమారుడైన హోషేయ ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెకహు మీద కుట్ర చేసి అతని మీద పడి అతను చంపి యూదారాజైన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో 20వ సంవత్సరమున అతనికి మారుగా రాజాయను. ఎప్పుడైతే ఇతడు దాడికి వచ్చాడు, నెక్స్ట్ అయ్యేటువంటి రాజు. ఇక్కడ ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మరి యోధారాజు, అక్కడ మనం చూసాం కదా, ఇక్కడ ఇస్రాయేల్ రాజేమో ఇస్రాయేల్ రాజులేమో సిరియా రాజులను ఆశ్రయించారు యుద్ధం వచ్చినప్పుడు. యోధారాజులేమో అష్షూర్ వారిని ఆశ్రయించారు. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇంకో విషయం చెప్పాలి. ఇస్రాయేలు యుద్ధం వచ్చినప్పుడు వీళ్ళేమో ఎవరిని ఆశ్రయించారు? సిరియా రాజులను. చెప్పండి ఎవరంట? సిరియా రాజులను. యోధావారేమో చెప్పండి అష్షూర్. చెప్పండి యోధావారు ఎవరు? అష్షూర్. వీళ్ళు రాజులను ఆశ్రయించారు, కానీ రాజులు ఎవరిని ఆశ్రయించలేదు? దేవుని. అది విచారం. వీళ్ళంతా ఎవరు? మీరు దేవుని బిడ్డలు కదా, దేవుడు ఏర్పరచిన ప్రజలు కదా. మీకు యుద్ధం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు సిరియా రాజుకి వెళ్తావా? నీ యోధా వాళ్ళు వచ్చిన యుద్ధం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అష్షూర్ దగ్గరికి వెళ్తావా? కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, ఎప్పుడైతే వీళ్ళని ఆశ్రయించారో ఆ యొక్క ఆహాజ్ టైంలో కూడా ఒక సంఘం జరుగుతుంది. ఆహాజ్ యోధారాజు కదా. యోధారాజు టైంలో దండెత్తి వచ్చాడు సిరియా రాజు. సిరియా రాజు దండెత్తి వస్తే ఏం జరిగింది? అక్కడ ఒక మాట చదువుదాం చూడండి. 2వ దినోత్తాంతములు మనం గమనించామంటే, క్షమించండి, 2వ రాజులు 37వ వచనం చదువుతాం. 2వ రాజులు 15వ అధ్యాయము 37వ వచనం అందరం కలిసి చదవండి. ఇక్కడ 37 ఆ దినములలో సిరియా రాజైన రెజీనును రెమల్యా కుమారుని పెకహును యోధా దేశం మీదకి పంపన ఆరంభించను. ఇప్పుడు ఇద్దరు రాజులు కలిసి యోధా దేశం మీదకి వస్తున్నారు. ఏ రాజు అంట? సిరియా రాజైన రెజీను. నా చదువుకున్నాం యశ గ్రంథంలో. కనుక సిరియాకి రాజు ఎవరు? రెజీను. కనుక రెమల్య కుమారుడు అంటే రెమల్య కుమారుడు షోమ్రోనుకు రాజు అని చెప్పాం. ఎఫ్రాయిముకు అంటే ఎవరైనా పెకహు. కానీ ఇప్పుడు సిరియా రాజు ప్లస్ పెకహు ఇద్దరు కలిసి ఏ దేశం మీదకి వస్తారంట? యోధా దేశం మీదకి వస్తారు. అంటే ఈ పెకహ్ అనేవాడు ఎవరితో కలిశాడు చెప్పండి? సిరియన్లతో కలిశాడు. కనుక ఈ పెకహ్ అనేవాడు సిరియా రాజుతో కలిసి యోధా దేశం మీద తాడుకొస్తున్నాడు. యోధాదేవి దాడుకొస్తాడు. అంటే సిరియా రాజు ఎవరిని కలవాలి? నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? నువ్వు ఇస్రాయేలు కదా, దేవుని ఆశ్రయించాలి. సిరియా రాజులు ఎవరు? వాళ్ళు అన్యులు కదా. కాబట్టి ఒక అన్య రాజును ఆశ్రయించినాడు, అన్య రాజు దగ్గరికి వెళ్ళి యోధా దేశం దాడుకొస్తున్నాడు. ఈ సంగతి తెలిసినటువంటి ఇక్కడ ఇస్రాయేల్ రాజు, కనుక యోధా రాజు ఆహ్వానం చేశాడంటే అష్షూరును ఆశ్రయించాడు. అది కూడా చదవండి కింద వచ్చిన 16వ అధ్యాయము 5-6 వచనాలు 2వ రాజుల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం రెమల్య కుమారుడు అనే పెకహ్ ఏలుబడిలో చాలు. అప్పుడు పెకహ్ అనమాట. పెకహ్ టైంలో ఏం జరిగింది? ఇప్పుడు 5వ వచనం సిరియా రాజైన రెజీనును ఇస్రాయేల్ రాజైన రెమల్య కుమారుడు పెకహ్ను యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి అక్కడ ఉన్న ఆహాజు పట్టణంను ముట్టడి వేశారు. కానీ అతనిని జయింపలేకపోయి ఆ కాలం ముందు సిరియా రాజైన రెజీను ఏలతును మరలా పట్టుకుని సిరియన్ల వశం చేసి ఏలతులో నుండి యోధావారిని వెళ్ళగొట్టగా సిరియన్లు ఏలత పట్టణంకి వచ్చి కాపురం ఉండి నేటి వరకు వారు అచ్చటనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఆహాజ్ రాజుకున్న టైంలో ఇప్పుడు పెకహ్ అనేవాడు పెకహ్ ప్లస్ సిరియా రాజు ఎవరు? రెజీన్. ఇద్దరు కలిసి ఎవరి మీద దాడికి వచ్చారంట? యోధా దేశం మీదకి. ఆహాజ్ మీద దాడికి వస్తా ఉంటే ఏం జరిగిందంటే దాడికి వచ్చిన తర్వాత ఈ రాజులు కలిసినా సరే యోధాను వారు ఏం చేయలేకపోయారు?
జయించలేకపోయారు. కనుక జయించలేము పట్టణాన్ని మాత్రం పట్టుకున్నారు. అంతకుముందు అది వాళ్ళ పట్టణమే, దాన్ని వశం చేసుకుని సిరియన్లు దాంట్లో యూదులందరినీ వెళ్ళగొట్టి అక్కడ ఎవరిని పెట్టారంట, సిరియన్లు పెట్టారు. సిరియన్లు పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఆహాజ్ ఏం చేస్తున్నారంటే, మరి ఇలా జరిగినప్పుడు అసలు ఆహాజ్ దైవ భయమే లేదు కనుక దేవుని భయభక్తులు లేవు. కానీ ఇతను చేశారంటే ఎప్పుడైతే దాడి చేశారో ఇతను సహాయం కోసం ఎవరికి వెళ్ళారంట. కింద వచ్చిన చూడండి, కింద వచ్చిన బంగారం వెండినంత వరకు కానుకలు పంపిస్తాడు. ఏడవ వచనంలో బంగారం అంతా తీస్తాడు మందిరంలో తీసి ఎవరు పంపిస్తున్నాడు అంటే, ఎనిమిదవ వచనం బంగారం అంతా తీశాడు. ఏడవ వచనంలో 16వ అధ్యాయం 2 రాజులు 16వ అధ్యాయము 8వ వచనం, నేను నీ దాసుడను నీ కుమారుడైనను కనుక నీ వచ్చి నా మీదికి లేచిన సిరియా రాజు చేతుల నుండి ఇస్రాయేలు రాజు చేతుల నుండి నన్ను రక్షింపవలని అష్షూరు రాజైన టిగ్లస్ ప్రదేశం దూతలను పంపగా, అష్షూరు రాజు అతని మాట అంగీకరించి దమస్ పట్టణంకు దమస్ పట్టణం మీదకి వచ్చి దాన్ని పట్టుకొని రెజీనును హతము చేసి ఆ జనులను కీరు పట్టణముకు చెరదీసుకొని పోయాను. గమనించండి, ఇప్పుడు ఈ సంగతి ఎప్పుడైతే పెకహు ప్లస్ సిరియా రాజు కలిసి యూదా దేశం మీదకి వస్తున్నారో వచ్చారు, కానీ వీళ్ళు పూర్తిగా జయించలేకపోయారు. ఓ పట్టణం పట్టుకున్నారు, దాంట్లో ఉన్న యూదులను అలగొట్టారు, దాంట్లో సిరియన్లు పెట్టారు, వెనక్కి తగ్గారు. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేశారంటే, ఈ యొక్క ఆహాజు ఇతను మళ్ళా దాడికి వస్తారేమో అని చెప్పేసి ఎవరిని ఆశ్రయం చేసి చెప్పండి, అష్షూరు రాజు. అష్షూరు రాజు పేరు ఏంటంట, తిగ్లత్సరేసర్. అతనికి మరొక పేరు పూలు కూడా, పూలు అనే పేరు కూడా ఆయనే. కనుక పూలు అన్న తిగ్లత్సరేసర్ అన్న రెండు ఒకటి. అంటే ఇక్కడ నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, వారు యుద్ధాలు వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఇస్రాయేల్ వారు అనిల్ని ఆశ్రయించారు, చెప్పండి యూదా వారు కూడా అనిల్ని ఆశ్రయించారు, కానీ దేవుని ఎత్తుకు రాలేదు. కనుక దేవుని ఎత్తుకు వచ్చి దేవుని ఎత్తుకు మొరపెట్టినట్టుగా లేదు. కానీ ఇప్పుడు అష్షూరు రాజు ఆశ్రయిస్తే ఈ అష్షూరు రాజు ఏం చేశాడంట, మొట్టమొదట సరే నీ మాట వింటానని చెప్పేసి ఆహాజ్ మాట విని ఆ దమ సిరియాద్ పట్టణం మీదకి వెళ్ళి దమస్క్ మీద దాడి చేసి ఆ రాజును చంపి వాళ్ళందరినీ చెరలో తీసుకొని పోయాడు. తీసుకొని పోయిన తర్వాత నెక్స్ట్ వచ్చాడు ఎవరి దగ్గరికంటే, మళ్ళీ ఆహాజ్ దగ్గరికి వచ్చాడు. ఆహాజ్ దగ్గరికి వచ్చి ఆహాజ్ ఏం చేశాడంట, రెండో దినోత్తాంతములు 28వ అధ్యాయము చూడండి 19-20 వచనాలు. రెండో దినోత్తాంతములు 28వచనాలు. ఆహాజు యూదా దేశమును దిగంబరునిగా చేసి యెహోవాకు ద్రోహము చేసిందని గనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యూదా వారిని హీనపరిచెను. 20 వచనం అందరం కలిసి, అష్షూరు రాజైన తిగ్లత్సరేసరు అతని ఎద్దకు వచ్చి అతన్ని బాధపరిచినే గాని అతన్ని బలపరచలేదు. తర్వాత 21 కూడా, ఆహాజు ఆ భాగంలో ఏర్పరిచిన యెహో మందిరంలో ఒక భాగమును రాజనగరంలో ఒక భాగమును అధిపతులను ఒక భాగం తీసి అష్షూరు రాజునికి ఇచ్చెను, అతడు అతనికి సహాయము చేయలేదు. చూసారా, కాబట్టి అతను చివరికి ఆశ్రయించావు కానీ అతను వచ్చి అతన్ని బలపరచలేదంట. ఆహాజ్ ఏం చేశాడంటే, అష్షూరు రాజు ఇంకా బాధ పెట్టి వెళ్ళాడు. బాధ పెడతామే కాదు తే అని చెప్పేస్తే మందిరంలో డబ్బు, తర్వాత ఇంకా అధిపతులు ఎదురున్న డబ్బు, కనుక మందిరంలో ఒక భాగము రాజు ఒక భాగము కనుక మొత్తం కూడా తీసి అతను ఇచ్చినప్పుడు కూడా అతడు అన్ని తీసుకున్నాడు కానీ ఏం చేయలేదు, అతనికి సహాయం చేయలేదు. కాబట్టి అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, రాజులను మనుషులు మనం ఏం చేయకూడదు, ఆశ్రయించకూడదు. వాళ్ళేమో సిరియాలను ఆశ్రయించారు, వీళ్ళేమో అష్షూరు వాళ్ళు ఆశ్రయించారు. చివరికి ఈ అష్షూరు వారే వాళ్ళు చెరలో తీసుకుని పోతారు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే, పెకహ ఏమో సిరియా రాజు దగ్గరికి వెళ్ళినట్టు మనం చూస్తాము, యూదా వారేమో అష్షూరు రాజుకి వెళ్ళారు. ఆ రీతికి ఇప్పుడు పెకహు టైంలో అష్షూరు రాజు వచ్చి ఏం చేశాడంటే, పెకహు టైంలో దాడి చేశాడు. దాడి చేసి కొన్ని పట్టణాలు పట్టుకున్నాడంట. చూడండి, రెండో రాజుల గ్రంథము 15వ అధ్యాయము 29-30 వచనాలు. రెండవ రాజులు 15వ అధ్యాయము మనం గమనించామంటే, 29 ఇస్రాయేల్ రాజైన పెకహు దినముల్లో అష్షూరు రాజైన తిగ్లత్సరేసరు వచ్చి ఇయోను పట్టణమును, అబేల్మెకాయ పట్టణమును, యానోహ పట్టణమును, కెదేశ్ పట్టణమును, హోసోర్ పట్టణమును, గిలాద్ దేశమును, గల్లె దేశము, నఫ్తాలి దేశం అంతా పట్టుకొని అతడు ఉన్న వారిని అష్షూరు దేశము చెరగా తీసుకుని పోయాను. అప్పుడు ఏలా కుమారుడైన హోషయ్య ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుని పెకహు మీద కుట్ర చేసి
అతని మీద పడి అతని చంపి యూదారాజైన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో 20వ సంవత్సరం అతనికి మారుగా రాజైన. ఇప్పుడు ఇశ్రాయేలు రాజు పెకహు దినములు దాడి చేయడానికి వస్తా ఉంటే నెక్స్ట్ 19వ రాజు ఎవరు చెప్పండి, 19వ రాజు ఎవరంట? హోషయ్య చెప్పండి, ఎవరు? హోషయ్య. ఈ 19వ రాజు హోషయ్య ఏం చేశాడంటే, హోషయ్య అనేవాడు ఈ అషూర్ రాజుతో కలిశాడు. ఎవరితో కలిశాడు చెప్పండి? ఈ హోషయ్య అనేవాడు అషూర్ రాజుతో కలిసి, అషూర్ రాజు ప్లస్ హోషయ్య కలిసి ఎవరిని చంపారు? పెకహుని చంపారు. అంటే ఆ అషూర్ రాజు వచ్చినప్పుడు అషూర్ రాజుకి సహకారం చేసి నేను నీకు సహాయం చేస్తా అన్నట్టుగా అతనితో కుట్ర చేశాడు. చెప్పండి ఎవరంటే కుట్ర చేసింది? ఎవరు? హోషయ్య. ఎవరితో కుట్ర చేశాడు? అషూర్ రాజుతో. అంటే ఇప్పుడు హోషయ్య అషూర్ రాజు కలిసి ఎవరిని చంపారు? పెకహుని చంపాడు. అంటే పెకహి ఎట్లా చంపాడు? పెకహి అను కుట్ర చేసి అదే కుట్ర మళ్ళీ ఇతనికి కూడా జరుగుతుంది. కాబట్టి చూడండి, ఆ మధ్య చదువుదాం, జాగ్రత్త చదవాలి ఆ వచనం. చూడండి 30వ వచనం. అప్పుడు ఏలా కుమారుడైన హోషయ్య, అంటే ఇప్పుడు 19వ రాజు హోషయ్య ఇశ్రాయేలు రాజును రెమల్య కుమారుడైన పెకహు మీద కుట్ర చేస్తా ఉన్నాడు. ఆ టైంలో కుట్ర చేస్తున్న టైంలో దాడికి వస్తుంది ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు రాజు. కాబట్టి క్షమించండి, అషూర్ రాజు. కాబట్టి అషూర్ రాజుతో కలిశాడు, కలిసి కుట్ర చేసి అతను చంపాడు. ఎవరిని? పెకహుని చంపాడు. పెకహుని చంపి ఇతడు రాజయ్యాడు. ఎవరు? హోషయ్య. చెప్పండి ఎవరంట? హోషయ్య రాజయ్యాడు. కాబట్టి ఇప్పుడు అంటే ఇప్పుడు హోషయ్య రాజయ్యాడు. అషూర్ రాజు వచ్చాడు. అషూర్ రాజు వస్తున్నప్పుడు అషూర్ రాజుతో కలిసి హోషయ్య కుట్ర చేసి పెకహియను చంపాడు. ఆ వచనం 30వ వచనం. అప్పుడు ఏలా కుమారుడైన హోషయ్య, హోషయ్య ఇశ్రాయేలు రాజును రెమల్య కుమారుడైన పెకహు మీద కుట్ర చేసి అతన్ని పడి చంపి యూదారాజైన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో 20వ సంవత్సరానికి మారుగా రాజైన. కాబట్టి ఇప్పుడు టోటల్గా పెకహును చంపేశాడు. ఎవరని చెప్పండి? హోషయ్య. కుట్ర చేసి చంపేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రాజు హోషయ్య అవుతాడు. రాజు వచ్చాడు. ఏ రాజు వచ్చాడు ఇప్పుడు? రాజు హోషయ్య. దాడికి వచ్చింది ఎవరు? అషూర్ రాజు. కనుక అషూర్ రాజు వచ్చాడు. అషూర్ రాజుకి వస్తే ఇప్పుడు అషూర్ రాజుకు సరెండర్ అయిపోతాడు. ఎవరు? హోషయ్య. కనుక ఇప్పుడు అతనితో కలుసుకున్నాడు కదా, అతనితో కలిసి కుట్ర చేసి ఇప్పుడు పెకహుని చంపాడు. కాబట్టి నేను నీ కింద దాసు ఉంటానని చెప్పేసి అతను సరెండర్ అయిపోతాడు. అతను సరెండర్ అయిపోయి కొంతకాలం అతని కింద దాసుడిగా చేస్తాడు హోషయ్య. దాదాపుగా 9 సంవత్సరాలు పరిపాలిస్తాడు. పరిపాలన తర్వాత అతని మీద తిరుగుబాటు చేస్తాడు. అది వచ్చే వారం ప్రభు చిత్తం అయితే మనము చివరి రాజు ఆఖరి రాజు హోషయ్య గురించి మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు పెకహు చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతని సమాధి గురించి కూడా రాయబడలేదు. అయితే అతడు పరిపాలించిన కాలం ఎంత చెప్పండి? పెకహు పరిపాలించిన కాలం పెకహు 20 సంవత్సరాలు. పెకహు 20 సంవత్సరాలు పరిపాలించాడు. 20 సంవత్సరాలు ఎట్లా పరిపాలించాడంట? ఆ వచనం చదువుతాం. ఇది 8వ వచనం. 20 సంవత్సరాలు ఎలా పరిపాలించాడు? 2వ రాజులు 15వ అధ్యాయం 28వ వచనం. 2వ రాజులు 15వ అధ్యాయం 27, 28వ వచనాలు. అతని పరిపాలన ఎలాగుందంటే చదువుతాం. 27. యూదారాజును అజరేయేల బడిలో 52వ సంవత్సరం ముందు రెమల్య కుమారుడైన పెకహు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 20 సంవత్సరం ఏలిను. 28వ వచనం. అందరం కలిసి ఇతడు ఇస్రాయేలు వారు పాపము చేయడు కారకుడగు నెబాతు కుమారుడైన యరోబాము చేసిన పాపలను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. కాబట్టి ఇతడు కూడా చెప్పండి, ఇతడు ఎలా ఎలా జీవించాడంటే, ఇతడు కూడా మనం గమనించామంటే యరోబాము పాపములే. అంటే తన పరిపాలన 20 సంవత్సరాలు కూడా యరోబాము మార్గములు నడిచాడు. దీన్ని పునాది వేసింది యరోబాము కదా మొదట. కనుక దానిలో ఒకటి బేతెల్లో ఒకటి వచ్చిన రాజులందరూ కూడా దాన్ని ఫాలో అయ్యాడు. ఈ 18వ రాజు పెకహు కూడా 20 సంవత్సరాలు ఎలా పరిపాలించాడంటే ఆ యరోబాము యొక్క మార్గాల్లోనే యరోబాము యొక్క పాపాలని అనుసరిస్తూ వాటిని విడవకుండా అనుసరిస్తూ దేవుని యొక్క దృష్టికి చెడుతనాన్ని జరిగించాడు. అందుకే దేవుడు అషూర్ రాజును లేపి అషూర్ రాజు ప్లస్ హోషయ్య కలిసి మరి పెకహు మీద కుట్ర చేసి అతను చంపి ఇప్పుడు హోషయ్య రాజు అవుతాడు. అషూర్ రాజేమో హోషయ్యను తన కింద ఒక బానిసగా పెట్టుకుంటాడు. ఇప్పుడు అషూర్ దేశమే, ఇశ్రాయేల్ దేశం ఏమైపోయింది అంటే ఎవరి కిందకి వెళ్ళిపోయింది? అషూర్ కిందకి వెళ్ళిపోయింది. ఎవరి కిందకి వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు పూర్తిగా అషూరు ఇలా కండ్రలోకి వెళ్ళిపోయింది.
అషూర్ చెరలకు వెళ్ళిపోయింది, అషూర్ కింద పనిచేస్తూ ఉంటాడు హోషేయ. కాబట్టి అలాగూ అతడు 20 సంవత్సరాలు అలాగా జీవించాడు. నెక్స్ట్ చివరికి అతడు ఎలా చనిపోయాడు, అతని సమాధి గురించి కూడా రాయబడలేదు. చూడండి ఈ 31వ వచనం, 2వ రాజులు 15వ అధ్యాయం 31వ వచనం, పెకహు చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన దాని అంతటిని గూర్చి ఇశ్రాయేలు వృత్తాంత గ్రంథమందు రాయబడి ఉన్నది. కాబట్టి అతడు చనిపోయిన అతని చావు గురించి కూడా ప్రస్తావించలేదు. చివరికి పెకహు 20 సంవత్సరాలు పరిపాలించి తన సమాధి ఎక్కడుందో కూడా చెప్పబడలేదు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించలేదు. నిజంగా ఆ చివరిసారిగా చూసుకుంటారు కదా సమాధి, కాబట్టి ఆ సమాధి ఎక్కడుందో కూడా తెలియకుండానే చనిపోయాడు. ఇది పెకహు యొక్క అంతం, ఆ పెకహు యొక్క అంతం. కాబట్టి ఇదంతా కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలని నెమ్మదిగా చెప్పాను. 2వ రాజు కూడా చెప్దాం అనుకున్నా, ఇప్పుడు అది చెప్తే మళ్ళీ టైం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది ఒకసారి రిమైండ్ చేస్తాను. పెకహు 18వ రాజు చూసాం. పెకహు అంటే అర్థం ఏం చెప్పండి, విముక్తి అని అర్థం. పెకహు అంటే విముక్తి అని అర్థం. పెకహులు బైబిల్లో ఒకటే ఉన్నాడు, అందుకే వేరే వాళ్ళు చెప్పలే. పెకహు అనే పేరు బైబిల్లో ఒక్కనికే ఉంది. కనుక ఇతడు ఎవరి కుమారుడు అని చెప్పాము, చెప్పండి ఎవరి కుమారుడు, రెమల్యా కుమారుడు. చెప్పండి ఎవరి కుమారుడు, రెమల్యా కుమారుడు. ఈ పెకహ్ అనేవాడు ఆ పెకహ్ అనేవాడు పెకహియా కింద గిలాదు అనే ప్రాంతంలో ఒక అధిపతి అని చూసాం. అధిపతిగా ఉండి అక్కడ 50 మందితోనూ తర్వాత ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులతోనూ కలిసి కుట్ర చేసి ఎవరిని చంపాడు, పెకహియాను చంపాడు. ఎవరు చంపాడు, పెకహ్యాను చంపి పెకహు రాజు అయ్యాడు. ఇతను రాజు అయిన తర్వాత యూదా దేశంలో వారు చేసిన భయంకరమైన పాపాన్ని బట్టి దేవుడు యూదా వారిని ఎవరికి అప్పగించాడు, సిరియా వారికి అప్పగించాడు. సిరియా వారిని మళ్ళీ దేవుడు ఎవరికి అప్పగించాడు, ఇస్రాయేల్ అని పెకహ్ అప్పగించాడు. ఈ పెకహ్ అనేవాడు ఈ సిరియా రాజధాని దమస్కు మీద దాడి చేసి ఎక్కడటువంటి యూదులు ఎంతమంది చంపాడు, 120,000 మంది పెకహ్కు చంపాడు. 200,000 మందిని తీసుకుని పోయి ఇస్రాయల్ దేశం సోమరంలో పెట్టాడు. పెట్టి వాళ్ళందరూ ఏం చేయాలనుకున్నాడు, దాసులుగా బానిసలుగా చేయాలి, కొలువు చేయించాలనుకున్నాడు. అప్పుడు ఓదేదు అనే ప్రవక్త వెళ్ళి ఏం చెప్పాడు, మీరు కూడా మంచివాళ్ళేమి కాదు, వాళ్ళు ఏదో తప్పు చేస్తే మీకు అప్పగించినందుకు మీరు మీ కోపము ఆకాశం అంటే అంత కోపం చూపించి వాళ్ళు సంహరించారు, మీరేం మంచివాళ్ళ కాబట్టి మీరు కనుక ఇప్పుడు వాళ్ళని విడిచిపెట్టబోతే ఇప్పుడు ఆ ఉగ్రత మీ మీదకి రాబోతుందంటే వాళ్ళు ఏం చేశారు, బానిసలుగా విడిచిపెట్టాడు. ఆ తర్వాత ఈ యొక్క ఈ పెకహ్ అనేటువంటి ఈ టైంలోనే అషూర్ రాజు ఇస్రాయల్ మీద దాడికి వస్తూ ఉన్నాడు. ఇస్రాయల్ మీద దాడికి వస్తూ ఉన్నప్పుడు ఈ హోషేయ అనేవాడు ఎవరితో కలిశాడు, అషూర్ రాజుతో కలిసి ఎవరిని చంపాడు, పెకహ్ను చంపి నెక్స్ట్ రాజు అయింది ఎవరు చెప్పండి, హోషేయ రాజు అవుతాడు. కనుక హోషేయ రాజు అయ్యాడు. ఇప్పుడు రాజు అయిన తర్వాత ఆల్రెడీ దాడి చేశాడు వీడు, కనుక దాడి చేసి ఈ పట్టణాలు కూడా కొల్ల పెట్టాడు. కొన్ని పట్టణాలు మనం చదువుకున్నాం, ఆ పట్టణాలన్నీ కూడా ఎవరు అండర్లోకి వెళ్ళిపోయినాయి, అషూర్ యొక్క అండర్లోకి చెరలోకి వెళ్ళిపోయినాయి. కనుక ముందుంచి ప్రవక్తలు ప్రవచించారు కదా, మీరు కనుక మారు మనసు పొందకపోతే సరి చేసుకోకపోతే మీ పాపలు విడిచిపెట్టకపోతే మీరు అషూర్ చెరలోనికి వెళతారని ముందే చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆఖరి గడిలోకి వచ్చారు, ఆఖరి రాజుకి వచ్చేసారు. కనుక ఆఖరి రాజుకు హోష కంటే ముందే పెకహ్ టైంలోనే వీళ్ళంతా ఎవరి చెరలో ఉన్నారు, ఇప్పుడు అషూర్ వారి చెరలో ఉన్నారు. కాదు ఇప్పుడు ఈ హోష అనేవాడు అషూర్తో కలిసి పెకహ్ను చంపి నెక్స్ట్ అషూర్తో సంధి చేసుకుని నేను నీ కిందే ఉంటాను, నీ కింద దాసుడిగా ఉంటానని చెప్పేసి పన్ను కడతా అతని కింద దాసుడిగా ఉంటూ 9 సంవత్సరాలు పరిపాలించాడు. ఎలా పరిపాలించాడు, నెక్స్ట్ ఆ తర్వాత అతడు ఏం చేశాడు, ఆ యొక్క చివరిగా ఆ ఇస్రాయల్ దేశము ఏమైపోయింది, వాళ్ళు ఎక్కడ పోయారు, వాళ్ళ యొక్క ఇస్రాయలకు వంశం ఏమైపోయింది అనే సంగతులు ఆ చివరిగా రాజుగా వచ్చేవారం ప్రభుచిత్తం అయితే మరి హోషేయ చరిత్రతో ఇస్రాయల్ యొక్క దేశం అనేది పూర్తిగా నాశనం అయిపోతుంది. ఆ సంగతి మనం వచ్చేవారం మనం చూస్తాం. కాబట్టి వచ్చేవారము ప్రభుచిత్తం అయితే హోషేయ ఆఖరి రాజు యొక్క చరిత్ర మనం చూస్తాం. ప్రార్థన అర్థమైంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ త్వరగా చెప్పుకుంటూ పోతే అంత కన్ఫ్యూజ్ అయిపోయింది. కాబట్టి శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా వింటేనే, మీరు కూడా కొంచెం మైండ్ డైవర్ట్ చేశారనుకోండి మీరు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. నేను ఎన్నోసార్లు చదివిన తర్వాతనే ఒక రాజుపేరు ఒకసారి చెప్పేస్తూ ఉంటాం ఫ్లోటింగ్లో కూడా. కాబట్టి నాకే అట్లా ఉంటే ఒకసారి మీరు ఎంత శ్రద్ధ పెట్టాలి దాని మీద. మొన్న ఒక అక్కడ బైబిల్ స్టడీ తీసుకుంటున్నా సైదాబాద్లో, ఒక అన్న పెద్ద వయసు అన్న దాదాపు 70 సంవత్సరాలు ఉంటాయి. నేను దగ్గర వెళ్ళిన తర్వాత బాత్రూమ్ దగ్గర ఉన్నాడు. ఏందన్నంటే అర్జెంట్ అంటే ఏందన్నంటే అన్నను వాకింగ్ చెప్తా ఉంటే ఎక్కడ ఒక పాయింట్ మిస్ అయిపోయిద్దని అని టాయిలెట్ వచ్చినా కూడా వెళ్ళలేదంట అన్న.
అట్లా ఆపుకుని పాప అయిపోయిన దాకా మీటింగ్ అయిపోయిన దాకా ఉండి, అంటే అతను ఎంత శ్రద్ధ పెట్టాడు చూడండి వాక్యం మీద. నాకు ఆశ్చర్యం అనిపించింది కనుక, అంటే ఒక్క దృష్టికి కేంద్రీకరించకుండా అవసరమైతే నేను పరపాటు చెప్పిన నాకు అందించినట్టుగా అతను శ్రద్ధ పెట్టాడు. అందుకు అంత శ్రద్ధ పెడితే కానీ వాళ్ళకి అంత ఇంట్రెస్ట్గా ఉందంటే అంత శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే కొన్ని కొంతమందికి మధ్య మధ్యలో వస్తారు, మధ్య మధ్య వచ్చి అసలు ఏం అర్థం కాదు ఇవన్నీ కూడా. ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి ఈ బైబిల్ పూర్తిగా అర్థమవుతుంది, అసలు ఏ టు జెడ్ కానీ మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళకి. ఇంకా నెనపత లైవ్లు కూడా ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు నేను చెప్పింది అని కనిపించి ఉంటే కూడా మళ్ళీ లైవ్ కూడా పెట్టారు కాబట్టి మళ్ళీ ఒకసారి వినండి. కానీ జాగ్రత్తగానే శ్రద్ధ పెట్టాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము పెకహ్ యొక్క జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. తోడు రెమల్య కుమారుడుగా 18వ రాజుగా విముక్తి కలిగించడానికి అర్థం కలిగిన వాడుగా ఒకడే పెకహ్యాగా మేము చూసాం. దయలు మా ఇతడు కూడా తనకంటే ముందున్నటువంటి పెకహ్యా మీద కుట్ర చేసి అతన్ని చంపి ప్రభా ఒక అతని కింద ఒక అధిపతిగా ఉండి ప్రభా మరి ముఖ్యమైన వారితో కలిసి 50 మంది ఆ ప్రాంత గిలాదీలతో కలిసి హత్య చేసి చంపి అధికారము చేజిక్కించుకుని తండ్రి దయలు మా తండ్రి అంత మాత్రమే కాదు అలా రాజు అయ్యాడు. 20 సంవత్సరాలు పరిపాలించాడు. 20 సంవత్సరాలు కూడా యరొబాము లాగానే పాప మార్గాల్లో నడిచినట్లుగా అతని చరిత్ర మాకు తెలియజేస్తావు. అంత మాత్రమే కాదు మరి యోధావని ఒక టైంలో వారి తప్పును బట్టి అప్పగించినందుకు గాను ఆకాశమంతా కోపాన్ని చూపించి ప్రభా రౌద్రముతో తండ్రి 120,000 మంది చంపి 200,000 మందిని దాసులుగా తీసుకొని పోయాడు. దయలు మాత్రం వాడిని దాసులుగా దాసదాసీలుగా ప్రభా బాని సేవ చేయించుకోవాలని ఆలోచించినప్పుడు తండ్రి ఇది ధర్మశాస్త్రానికి విరుద్ధమైన కార్యం. ఇతడు ధర్మశాస్త్రాన్ని పాటించేవాడుగా లేడు, భయభక్తి లేని వాడుగా లేడు. అందుకే అతనిలో కుట్ర, అతనిలో అధికార గర్వము, అధికార దాహము. అంత మాత్రమే కాదు తండ్రి తన సహోదరులు కూడా బానిసలుగా దాసులుగా చేసుకోవాలని ప్రభు అతను ప్రయత్నం చేశాడు. దయలు మా తన పేతృపత్రులు రాశావు కాబట్టి అందరినీ సన్మానించమన్నావు, సహోదరులను గౌరవించమన్నావు కాబట్టి ఒకరినొకరు మేము సన్మానించుకోవాలి. కానీ మేము ఒకరికొకరు దాసులు కాదు, ఎవరు ఎవరికి దాసులు కాదు. కాబట్టి మేమంతా సహోదరులం. అందుకే Rome 12:2 ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలని మీరు సెలవిచ్చారు. కానీ ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి, అనురాగం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సహోదరులు ఉండాలి. కానీ ప్రభా ఆ వ్యక్తిని దాసులుగా చేసుకోవాలి అనేటువంటి తలంపు మంచిది కాదు అనేది ధర్మశాస్త్రం సెలవిస్తూ ఉంది. ఆ కారణం చేత ప్రభా మరి అతను ప్రవక్తను పంపించి ప్రభా అతను గద్దించినందుకే మీకు వందనాలు. అంత మాత్రమే కాదు తండ్రి అశుర దాడి చేస్తున్నప్పుడు అతనితో కలిసి కుట్ర చేసి ప్రభా మరి తన ప్రభా మరి హోషే అనేటువంటి వాడు కుట్ర చేసి మరి పెకహును చంపి రాజయ్యాడు. ఈ రీతిగా ప్రభా మరి పెకహు చనిపోయిన తన అంతం గురించి కూడా రాయబడలేదు, అతని సమాధి ఎక్కడుందో కూడా రాయబడలేదు. ఈనాడు కొంతమంది సమాధులు మేము దర్శిస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం, గుర్తు చేసుకుంటూ ఉన్నాం, వారు చేసిన కార్యాలు తలపోసుకుంటూ ఉన్నాం. అలాంటి అవకాశము పెకహు లేకుండా అయిపోయింది. కారణం ఏంటంటే తన 20 సంవత్సరాల పరిపాలన కూడా దయలు మాతను ఎంతో మరి దుర్మార్గంగానే పాప మార్గాల్లోనే దాని బేతలను దూరంలో అనుసరిస్తూ సేవిస్తూ వచ్చారు కాబట్టి అతని చరిత్ర ముగించబడింది. కాబట్టి ప్రభా ఒకని జన్మదినం కంటే మానదినమే మేలు అన్నారు. అయితే ప్రభా ఈ దినము పెక యొక్క ఆరంభము బాగోలేదు, ఆరంభం కూడా కుట్రతోనే ఆరంభించాడు ప్రభా, తన ముగింపు కూడా కుట్రే జరిగింది. కాబట్టి ఈ సంగతి ఏంటంటే మేము కూడా ప్రభా ఎక్కడ కూడా ఎవరిని సహోదరులను సహోదరులను దాసులుగా చేసుకోకూడదని, తను అజిమాష్ చేయకూడదని ప్రభా సన్మానించాలని గౌరవించాలని, ఒకరినొకరు నాకంటే ఎంతో మంచిది, నాకంటే అన్న ఎంతో మంచివాడని, ఒకరినొకరు అనురాగ విషయంలో గంత విషయంలో గొప్పగా ఎంచుకోవాలని కూడా మీరు ఇచ్చినటువంటి ఆత్మీయ సత్యాలకై స్తోత్రాలు. అంత మాత్రమే కాదండి పెహలాంటి గర్వము మా లోపల ఉండకూడదు, అధికార గర్వాన్ని ప్రదర్శించాడు తండ్రి. ఆ దోషలుగా చేసుకోవాలని ధర్మశాస్త్రం ఎరిగి కూడా తెలిసి కూడా చేస్తున్నాడంటే ఇది అతనిలో ఉన్న గర్వమే. కాబట్టి మా జీవితాల్లో కూడా అనేక పర్యాలు ఎన్నోసార్లు తండ్రి మాకు ఎన్నో సంగతులు తెలుసు అవి చేయకూడదని, అయినప్పుడు కూడా ఎన్నో పొరపాట్లు మా లోపల దొరుకుతూనే ఉంటున్నాయి. మమ్మల్ని కూడా దయతో క్షమించండి, కనికరించండి, కృపత ఇచ్చేయమని ప్రభా. మరి పెక్క యొక్క ఆరంభము బాగోలేదు, అంతము బాగోలేదు తండ్రి, తన జీవితమే బాగోలేదు. అందుకే అతని సమాధి కార్యాలు కూడా రాయబడలేదు, అలాగూ మా ముగింపు ఉండకుండును గాక. కాబట్టి ప్రభా ఈ మా తిరుమల స్థిరపరచము బలపరచమని వందనాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ మరి భవిష్యత్ సేవకై సిద్ధపరచమని వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి మీ ఆశీర్వాదాలతో నింపి నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతి వినముగా వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమెన్. మన తండ్రినే దేవుని ప్రేమయు కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మకు అన్యన్య సహవాసము చేర్చిన మనకును తను ప్రేమించు వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్.